తన ప్రియుడి చేతిలోనే బందీ అయ్యింది పిల్లలతో పాటు తను కూడా బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది చివరకు ఎవరు ఊహించని ప్లాన్ వేసింది పిజ్జా డెలివరీ యాప్ ను ఉపయోగించుకుంది ఆ ప్లాన్ ఫలించి స్వేచ్ఛను పొందింది బంధించిన ప్రియుణ్ణి పోలీసులకు పట్టించింది ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆపదలో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరు ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాం ఇక ఫ్లోరిడాలో ఆపదలో ఉన్న ఓ మహిళ కూడా డిఫరెంట్ గా ఆలోచించింది తనతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా రక్షించుకుంది ఫ్లోరిడాకు చెందిన చెరెల్ ట్రెడ్వే అనే మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా ఆమె బాయ్ ఫ్రెండ్ ఇథన్ ఎల్ నికర్సన్ బంధించాడు వారిని అనేక చిత్రహింసలకు గురిచేశాడు అయితే అతని భార్య నుంచి తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలు కాకపోవడంతో చెరెల్కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది వెంటనే తాను పిజ్జా ఆర్డర్ చేసుకుంటానని ప్రియుణ్ణి కత్తితో బెదిరించి ఫోన్ లాక్కుని పిజ్జా హట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంది అయితే ఇక్కడే ఆ మహిళ తన తెలివితేటలను ఉపయోగించింది ఎవరికి రాని ఐడియాతో పోలీసులకు తమ బందీగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేసింది పెప్పరోనితో పాటు స్మాల్ క్లాసిక్ పిజ్జాను ఆర్డర్ చేసింది స్పెషల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉన్న చోట పిజ్జా హార్ట్ సిబ్బందికి పోలీస్ అధికారుల సహాయం కావాలని మెసేజ్ చేసింది ప్లీజ్ హెల్ప్ గెట్ 9111 టు మీ అని మహిళ నోట్లో పేర్కొంది పిజ్జా ఆర్డర్ చూసిన నిర్వాహకులు స్పెషల్ రిక్వెస్ట్ మెసేజ్ ను గమనించి ఏదో కీడు శంకించారు ఆ మహిళ నిజంగానే ఆపదలో ఉందనుకున్నారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కాసేపటి తర్వాత పిజ్జా డెలివరీ చిరునామాకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు హైలాండ్స్ కౌంటీలోని వారి ఇంటికి పోలీసులు వెళ్లారు ఆ మహిళను బంధించిన ప్రియుణ్ణి అరెస్ట్ చేశారు మొదటిగా పోలీసులు అక్కడికి రాగానే ఆమెకు ధైర్యం వచ్చింది వెంటనే చిన్నపిల్లాన్ని ఎత్తుకుని బయటకు పరిగెత్తుకొచ్చింది 26 ఏళ్ల ఇథాన్ ఎల్ నికర్సన్ ఆ మహిళ బాయ్ ఫ్రెండ్ అతనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఆమెతో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్నారు రెస్టారెంట్ మేనేజర్ దీనిపై స్పందిస్తూ తాను 28 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నానని ఇంతవరకు ఎప్పుడూ ఇంత విచిత్రమైన ఘటన చూడలేదన్నారు ఏదేమైనా బాధితులు సురక్షితంగా తప్పించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు కాగా పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ నికర్సన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ వృత్తాన్ని తాజాగా ఓ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు దీంతో ఇది వైరల్ గా మారింది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పిజ్జా యాప్ తో ఇలా చేయవచ్చునని ఎంతవరకు తెలియదంటూ కొందరు కామెంట్ చేశారు ఎందుకీ ఈ పిజ్జా బిల్లు ఎవరు చెల్లిస్తారంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలని ఒకరంటే పోలీసులే ఆ పిజ్జాను డెలివరీ చేస్తే బాగుండేది కదా అని ఇంకొందరు డెలివరీ బాయ్ కి టిప్ ఇచ్చారా ఇలా అనేక రకాలుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా ఆమె తెలివికి మాత్రం అందరూ వావ్ అంటున్నారు